17 వార్తలకు స్వాగతం. మహిళలను ఆర్థికంగా మరియు రాజకీయంగా 50% ప్రాధాన్యత కల్పించిన ఏకైక సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి హేమామాలిని రెడ్డి కొనియాడారు. నేడు గుంటూరులోని మహిళా ప్రాంగణంలో ఏపీ మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సభ్యుల చేత స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కృతికా శుక్లా ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్పర్సన్ హేమామాలిని రెడ్డి మాట్లాడుతూ మహిళల సాధికారత కోసం మహిళలను సమాజంలో ఆర్థిక పురోభివృద్ధి కోసం పూర్తి తోడ్పాటు అందిస్తామని తెలియజేశారు. విమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ అపాయింట్ అయి 13 డైరెక్టర్స్ కి జాయినింగ్ సెరమనీ పెట్టడం జరిగింది. అదే కాకుండా మన చైర్పర్సన్ గారు గత నెల ఈ కార్పొరేషన్ కి అపాయింట్ అయ్యారు. సో మొత్తం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ రోజు ఇక్కడ డిఎంస్ తో అంటే డిస్ట్రిక్ట్ మేనేజర్స్ మన కార్పొరేషన్ లో ప్రతి జిల్లాలో ఉన్నారు. వాళ్ళతో కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు. ప్రతి జిల్లాలో ఇప్పుడు మహిళల కోసం ఈ మహిళా ప్రాంగణంస్ ద్వారా మొదలు పెడుతున్నాము. అంటే ఒక మహిళ ఓన్గా నిలబడాలి అంటే ఫైనాన్షియల్గా మంచి ఇండిపెండెంట్గా ఉండాలి. అది ఉంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్, మన చైల్డ్ మ్యారేజ్ కేసెస్ అన్ని రకాలుగా ఏమైనా బాధపడుతున్నారు మహిళలు, వాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇవ్వడానికి ఈ ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహాయంతో, ఇంకా మన డిడియు జేకేవైఎస్ సహాయంతో సిఎస్ఆర్ కొంతమంది కార్పొరేట్స్ కూడా ముందుగా వచ్చి ఈ ప్రాంగణంస్ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు మహిళల కోసం. సో ప్రతి ప్రాంగణంలో ఇది ఇప్పుడు మొదలు పెడుతున్నాము. కోవిడ్ రిస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల గత కొన్ని నెలల నుంచి పెట్టలేకపోయాము, కానీ ఇప్పుడు అది స్టార్ట్ చేస్తున్నాము. అందరూ మహిళలు ఇక్కడెక్కడ ఈ ప్రాంగణంస్ దగ్గర ఎవరెవరు ఉన్నారు వాళ్ళు వచ్చి ఇక్కడ ఎన్రోల్ అవ్వచ్చు. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటే మన లోకల్గా ఏమేం మహిళలు కోరారు అంటే వాళ్ళ బెడ్ అసిస్టెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, బ్యూటీ పార్లర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, స్వింగ్ మెషిన్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ సెట్ ప్యాటర్న్ ఏమేమి ఉన్నాయో మన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి దాని ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ, దీనికి ప్లేస్మెంట్స్ కూడా 75% ప్లేస్మెంట్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ప్రతి జిల్లా నుంచి ఒక్కొక్క డైరెక్టర్గా అందరూ ఒక 13 జిల్లాల నుంచి 13 డైరెక్టర్కి నామినేట్ చేశారు. కేఆర్ఆర్ ఒకసారి యాక్టివ్, నేను కూడా వాళ్ళతో బాగా మింగిల్ అవుతూ వాళ్ళందరితో కలిపి ఏ సమస్య అయినా తీసుకొని డిఎం మీటింగ్ కానీ రెవెన్యూ మీటింగ్లో కానీ మన కార్పొరేషన్ ఇంకా డెవలప్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఫస్ట్ లైక్ టు థ్యాంక్ అవర్ జగన్మోహన్ గారు, మీ గ్రేట్ లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అండ్ డైరెక్టర్స్ అందరూ లేడీస్కి ఇచ్చినందుకు ఐ థ్యాంక్ యూ అండి. వాళ్ళందరూ సర్వీస్ అయితే ఈ కార్పొరేషన్ని డెవలప్ చేసే విధంగా నేను ఆర్టిస్ట్ 100% జస్టిస్ చేస్తాను. అలాగే ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు వర్క్ అండర్ అవర్ గ్రేట్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏ సీఎం కూడా చేయలేని పని జగన్మోహన్ రెడ్డి గారు చేసి పెడుతున్నారు. మహిళలకు ఎంతో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మహిళలకు ఎంతో సహాయపడుతున్నారు. చేదోడగా ఓదడగా ఉంటూ మహిళలకు 50% రిజర్వేషన్ నామినేటెడ్ సీట్స్లో అవ్వచ్చు అండి, అలాగే ఎలక్టెడ్ సీట్స్లో కూడా 50% ఇస్తున్నారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండ్ ఇచ్చినందుకు మేము 100% జస్టిస్ కూడా చేస్తాం. మరి తప్పకుండా ఏ ఈ కార్పొరేషన్లోని ఏ అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా డిఎంసీ ఎండి గారిని అలాగే ఈడి గారిని కోఆపరేట్ చేసుకుంటూ వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళందరితో ఏ విధంగా అమలు చేయాలో, ఈ ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయంటే అవి ప్రపోజ్ చేయాలి, చేస్తూ ఆ ప్రపోజల్ని నేను తప్పకుండా యాక్టివేట్ చేయిస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలని కార్మికుల కోసం, బడుగు బలహీన వర్గాల వారి కోసం గుంటూరు నగరంలో కాలనీల ఏర్పాటు కోసం అమరజీవి కామ్రేడ్ జేవి కృష్ణారావు చేసిన సేవ ఎనలేనివని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ కొనియాడారు. కామ్రేడ్ జీవి కృష్ణారావు 90వ జయంతి సభ ఏటుకూరు రోడ్ లోని రాఘవయ్య భవన్ లో నిర్వహించారు. జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ జీవి కృష్ణారావు పార్టీ కోసం, పేదల కోసం నిరంతరం శ్రమించేవారని, పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ
ఎన్ఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి జిల్లా ఏఐటియుసి అధ్యక్షుడు అంజిబాబు మరియు ఏఐటియుసి నాయకులు సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్ర నాయకులు సిపిఐ గుంటూరు జిల్లా మాజీ కార్యదర్శి కమరెడ్ జీవి కృష్ణారావు గారి 90వ జయంతి సందర్భంగా ఈ రోజున కమరెడ్ జీవి కృష్ణారావు గారికి నివాళి అర్పిస్తూ కమరెడ్ జీవి కృష్ణారావు గారు కార్మికుల కోసం పేదల కోసం అలాగే గుంటూరు నగరంలో ఉన్నటువంటి అనేక కాలనీల నిర్మాణం కోసం ఆయన చేసినటువంటి కృషి గుంటూరు నగరం ఉన్నంత కాలం మర్చిపోలేనంత గొప్పగా కమరెడ్ జీవి కృష్ణారావు గారు తన జీవిత చరమాంకం వరకు తాను చదువుకునే రోజుల్లో ఏ ఎర్ర జెండానైతే పట్టాడో జీవిత చరమాంకం వరకు అదే జెండా పట్టుకొని ఈ దేశంలో కుల పీడన ఆర్థిక దోపిడీ లేని సమసమాజ నిర్మాణం కోసం చివరకంట పోరాడినటువంటి వ్యక్తి కమరెడ్ జీవి కృష్ణారావు గారు ఇవాల ప్రభుత్వాలు కార్మికుల్ని వీధుల పాలు చేసేటటువంటి భయంకరమైనటువంటి చట్టాలను తీసుకొనొస్తా ఉన్నారు నరేంద్ర మోడీ నాయకత్వంలో 40 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా విభజించి ఆ రాక్షస చట్టాలను అమలు చేయడం కోసం కావాల్సినటువంటి పద్ధతుల్లో దేశవ్యాప్తంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పూనుకుంటా ఉంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కనీసం నోరు తెరిచి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ 4 లేబర్ కోడ్లు దారుణమని అన్యాయమని చెప్పలేని బలహీనమైన పిరికితనంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అలాగే ఈ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖ ఉక్కు ప్రైవేట్ వ్యక్తులకి కార్పొరేట్ శక్తులకి నరేంద్ర మోడీ అమ్ముతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఢిల్లీలో ఒప్పుకొని వచ్చి విశాఖలో ఉద్యమంలో పాల్గొంటాం అనేది ఎంత ప్రజల్ని మాయ చేయటమో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇవాళ ప్రజల ముందు అందుకని ఏ పార్టీ అధికారంలో ఉన్నా అది బూర్జువా పార్టీ అయితే జెండా రంగు మారుతే తప్ప వాళ్ళ స్వభావాలు ఒక్కటే అందుకనే జీవి కృష్ణారావు గారి యొక్క సంస్మరణ సభ సందర్భంగా ఈ జిల్లాలో కార్మిక సంఘాలు సిపిఐ మరింత బలపడటానికి కమరెడ్ జీవి కృష్ణారావు గారి 90వ జయంతి సందర్భంగా ప్రతిరబరుతూ ఉన్నాం 40 నెలలు గడిచిన నేటికి ప్రభుత్వం పిఆర్సీ నివేదికను బయటపెట్టకుండా ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం సరికాదని ఏపీజేఏసీ గుంటూరు జిల్లా చైర్మన్ గంటసాల శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీజేఏసీ మరియు ఏపీజేఏసీ ఐక్యవేదిక పిలుపు మేరకు డిసెంబర్ 7 నుండి నల్ల రిబ్బన్లతో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని నేడు మధ్యాహ్న భోజన విరామ సమయంలో కలెక్టరేట్ ఆవరణలో నిరసన తెలుపుతున్నామని తెలియజేశారు. ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ సంగీతరావు, కన్వీనర్ శెట్టిపల్లి సతీష్, ఏపీజేఏసీ అమరావతి కన్వీనర్ శ్రీనివాస శర్మ, కార్యనిర్వహణ కార్యదర్శి ఎం మూర్తి, సహాయ కార్యదర్శి సయ్యద్ జానీబాషా, నగర అధ్యక్షులు సుకుమార్, రెవెన్యూ అసోసియేషన్ నాయకులు, 4వ తరగతి ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు మల్లేశ్వరరావు, రెవెన్యూ అసోసియేషన్ నాయకుడు కిరణ్ కుమార్ మరియు ఇతరులు పాల్గొన్నారు. నా పేరు గంటసాల శ్రీనివాసరావు, ఏపీజేఏసీ గుంటూరు జిల్లా చైర్మన్ని. మరి ఏపీజేఏసీ ఐక్యవేదిక పిలుపు మేరకు గత 4 రోజుల నుంచి గుంటూరు జిల్లాలో నిరసన కార్యక్రమం నల్లరిబ్బన్లతో జరుపుతూ ఉన్నాము. ఈరోజు దానిలో భాగంగానే లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ కార్యక్రమం ఈరోజు ఇక్కడ కలెక్టరేట్ ఆవరణలో జరుపుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమం ఎందుకు చేయవలసి వచ్చిందనేది మా ఉద్యోగ మిత్రులందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మరి ఈ వచ్చినటువంటి ప్రభుత్వం 40 నెలలు గడిచినా కూడా ఇంతవరకు పీఆర్సీ రిపోర్టునే కూడా బయట పెట్టకుండగా మరి దాన్ని దాచుకుంటూ దోబూచులాడుతూ ఉన్నది. మరి పీఆర్సీలో ఏమున్నదో, ఏమున్నదో, ఏమి దాగి ఉన్నదో చెప్పి ఉద్యోగ సంఘాలకు కూడా తెలియజేయనికుండగా
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ అనేటువంటి మూడు సార్లు సమావేశపరిచి మరి పిఆర్సీ రిపోర్ట్ ఇవ్వడం కానీ మరి ఫైనాన్స్ కానీ సెక్రటరీ కానీ ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఏ విధమైనటువంటి హామీలు కూడా ఇవ్వకుండా ఉద్యోగస్తులతో దోబూజులు ఆడుతున్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా మొరబెట్టుకున్నా కూడా ఏ రకమైనటువంటి స్పందన లేనిటువంటి సమయంలో ఈ ఐక్య వేదికగా ఏర్పడేసి ఒక యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా నల్ల రిబ్బన్లతోటి నిరసన కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. మరి ఈ యొక్క ఇందులో భాగంగానే మరి యొక్క డిమానిస్ట్రేషన్ లంచ్ అవర్ డిమానిస్ట్రేషన్ కార్యక్రమాలు పెడుతుంది మిత్రులారా. మరి ఈ ప్రభుత్వం ఈ యొక్క ప్రభుత్వాధినేత గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మరి వారు ఎప్పుడైతే చెప్పారో డిఏలు అనేటువంటి మీరు నన్ను అడగాల్సిన పని లేదు, పిఆర్సీని సకాలంలో ఇస్తాను, ఏ రకమైనటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా మిమ్మల్ని మంచిగా చూసుకుంటాను అని చెప్పినటువంటి ఆనాటి ప్రతిపక్ష నేత ఈనాటి మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఉద్యోగ సంఘాలను పిలిచిని కానీ వాళ్ళతో చర్చలు జరిపిన పాపాన్ని కానీ పోలేదు. మరి ఈ సమయంలో మనం ఈ విధంగా ఉద్యోగస్తులు అందరం కూడా రోడ్డు మీదకి వచ్చేసి మరి నిరసనలు మరి ధర్నా కార్యక్రమాలు చేపట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. మరి మన మిత్రులందరూ చెప్పడం జరిగింది సిపిఎస్ విధానాన్ని వచ్చిన 7 రోజుల్లో రద్దు చేస్తానని చెప్పి చెప్పారు. 7 రోజులు కాదు 30 నెలలు అయింది, ఇంతవరకు కమిటీల మీద కమిటీలు వేసి కాలయాపన చేస్తూ ఉన్నారు. అలానే కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి కాంట్రాక్ట్ వ్యవస్థనే లేకుండా చేస్తానని చెప్పారు. చివరికి అంతా కాంట్రాక్ట్ వ్యవస్థనే తీసుకొస్తూ ఉన్నారు. మరి అలానే మేము దాచిపెట్టుకునేటువంటి సొమ్ము ఏదైతే ఉన్నదో జీపీఎఫ్ కానీ ఏపీజీఎల్ఐ కానీ అలానే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో దాదాపుగా 1600 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నవి, ఒక్క రూపాయి కూడా మరి దాన్ని సిఎఫ్ఎం అనేటువంటి కొత్త వ్యవస్థను తీసుకొచ్చి వారి చేతిలో పెట్టుకొని ఆ ఫైనాన్స్ బటన్ వారి చేతిలో పెట్టుకొని ఉద్యోగస్తుల యొక్క భవిష్యత్తుతో ఆడుకుంటూ ఉన్నారు. మరి ఈ యొక్క సమస్యను ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా స్పందించి మరి యొక్క మా యొక్క ఉద్యోగ సమస్యలను ఉద్యోగ సంఘ నాయకులను పిలిచి చర్చల ద్వారా ఈ యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను కామ్రేడ్స్. అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టరేట్లో మరి గత 4 రోజుల నుంచి ఇది 4వ రోజు మాకు అధిష్టాన వర్గం మా నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాము. మరి ఈరోజు కలెక్టరేట్ అంతా చూస్తే ఉద్యోగస్తులందరూ కిందకి దిగున్నారు. కావాలంటే మరి చూసుకోవాలి, మీరు అర్థం చేసుకోవాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ముందు కాదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి కింద లెవెల్ నుంచి పై లెవెల్కి ఉద్యోగస్తుల వరకు మరి వారి యొక్క బాధలు అర్థం కావట్లేదేమో గవర్నమెంట్కి. నేను అనుకుంటున్నాను మరి మేము గత 1.5 ఇయర్ నుంచి నాయకత్వంతో పాటు తిరుగుతున్నాం, రిప్రజెంటేషన్ చేస్తున్నాం. ఏ రిప్రజెంటేషన్ కూడా మరి సీఎంఓలో కానీ జిఏడీలో కానీ వారు మరి తీసుకుని నాకు అర్థమైంది ఏంటంటే ఒకటే, వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమైనా ఉందేమన్నా, తెలుగు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉందేమోమని రిప్రజెంటేషన్ ఇచ్చే దాంట్లో అని అనుకుంటున్నాను. మరి గౌరవ ముఖ్యమంత్రి వారికి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. మరి ఆఫీసర్లుగా మన రాష్ట్రంలో పనిచేస్తున్న ఆఫీసర్లందరూ మరి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇష్యూని. మరి నాయకత్వాన్ని 1.5 ఇయర్ నుంచి తిరుగుతున్నప్పుడు నాయకత్వాన్ని భుజం తట్టి మనం రాష్ట్రాలు విడిపోయినాయి, మరి మీరు కొంత సమన్వయం పాటించండి అని అంటే మరి ఈరోజు కూడా మేము సమన్వయం పాటించేవాళ్ళమేమో. కానీ ఇప్పుడు ఉన్న కింద బాటం లెవెల్ నుంచి ప్రతి ఉద్యోగి యొక్క మరి హృదయం కొట్టుకులాడుతుంది. ఎన్ని సమస్యలు, మార్కెట్ వ్యవస్థ తీస్తే విపరీతమైన హైక్ అయిపోయింది, మరి ఇంట్లో కుటుంబ సమస్యలు తీస్తే విపరీతం హైక్ అయిపోయినాయి, ప్రతి వారికి రోగాలు, వీటన్నిటినీ బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందా లేదా? ఉంది. ఉన్నప్పుడు మాకు రావాల్సిన ఉద్యోగస్తులకు రావాల్సింది మాకు రావాలా లేదా ఇవ్వాలి? మరి ప్రభుత్వం మేమే ప్రభుత్వం, మేము రాస్తేనే ఇక్కడ కాగితాలు కిందకి వెళ్తాయి పైకి వెళ్తాయి, మరి మేమే మమ్మల్ని మీ ఎదగా బాధ పెడితే ఎట్లా? దీన్ని అర్జెంటుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీన్ని సానుకూలంగా మంచిగా దీన్ని తీసుకుని మరి సమస్యను సాల్వ్ చేయాలని, లేదంటే మాత్రం ఈ కార్యాచరణను వచ్చే నెల వరకు చివరి వరకు దీన్ని ఉధృతం చేస్తాం, దీన్ని ఏ విధంగా నడిపించాలో జిల్లా నాయకులందరం కలిసి ఆ విధంగా జయప్రదం చేస్తామని ఇక్కడ చేరిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ కర్మాగారంలో ఉత్పత్తి కానిది దయార్థ హృదయల స్వచ్ఛంద దానం ద్వారా మాత్రమే లభించేది రక్తం ఒక్కటేనని బజరంగ్ అర్బన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అంబటి మురళీకృష్ణ పేర్కొన్నారు. తలసేమియా చిన్నారుల కోసం, వారి జీవన కొనసాగింపు కోసం బజరంగ్ గుంటూరు వారి బ్లడ్ డొనేషన్ మోటివేషన్ 6K రన్ ను 17వ తారీఖున మరియు మెగా రక్తదాన శిబిరాన్ని 19న నిర్వహిస్తున్నామని తెలిపారు. సామాజిక బాధ్యతగా తలసేమియా చిన్నారుల కోసం బజరంగ్ లైఫ్ సేవర్ వీక్ డిసెంబర్ 16 నుండి 20
21 వరకు రోజువారీ కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. 6K రన్ కార్యక్రమాన్ని బజరంగ్ క్యాంపస్ పట్టాభిపురం నుండి ప్రారంభమై స్వామి థియేటర్, కంకర్గుంట ఫ్లైఓవర్, కలెక్టర్ ఆఫీస్, హిందూ కాలేజ్ సెంటర్ నుండి తిరిగి బజరంగ్ క్యాంపస్ వరకు అని తెలియజేశారు. తలసేమియా చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని బజరంగ్ క్యాంపస్ పట్టాభిపురం నందు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ అర్బన్ ఇన్ఫ్రా డైరెక్టర్ మరియు పిఆర్ఓ జి సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిద్ధినేని శ్రీనివాసరావు మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. నేను చెప్పాలనుకునేది ఏంటంటే సమయానుకూలంగా అంటే ఏ కర్మాగారంలో ఉత్పత్తి చేయలేనిది స్వచ్ఛంద దయార్ద్ర హృదయల స్వచ్ఛంద దానం ద్వారా మాత్రమే స్వీకరించగలిగిన ఈ రక్తాన్ని ఆ రోజు ఒక మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహించడం ద్వారా దీని సమాజానికి అందించాలని బజరంగ్ ఫౌండేషన్ గత 2 నెలల నుంచి కృషి చేస్తూ ఉంది. కనుక స్థానికంగా ఉండే విలేకరులందరినీ ఈరోజు పిలిచి వారికి ఈ విషయాన్ని తెలియజేసి మరి ఎంతో అల్లల్లాడుతున్న ఈ సమాజానికి రక్త అవసరాలు ఉన్నాయి. కనుక వీటిని నలుమూలలా మీరంతా తీసుకువెళ్ళి దీనికి ఒక పాపులారిటీ కల్పించి ఒక అవేర్నెస్ కల్పించి మీరు బజరంగ్ ఫౌండేషన్కి సహాయ సహకారాలు అందించవలసిందిగా నేను వినమ్రంగా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అంతేకాకుండా రేపు 17వ తారీఖున అవేర్నెస్ పెంచడం కోసం ఒక 6K రన్ని ఇదే క్యాంపస్ నుంచి 6K రన్ని ఇటు పట్టాభిపురం మీదుగా కలెక్టరేటు, హిందూ కళాశాల నుంచి మళ్ళీ వెనుదిరిగి నడపడం ద్వారా ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయాలనేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా దీనిలో మా ఫౌండేషన్కి సంబంధించినటువంటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సభ్యులు, మా ఎంప్లాయీసు, కార్మికులు అందరూ కూడా దీనిలో బ్లడ్ ఇవ్వడానికి సిద్ధంగా పెట్టుకున్నారు. మా క్యాంపస్ స్ట్రెంగ్తే సుమారుగా 1000 ఉండేటట్లు చూసుకొని మిగతా దయాద్ర హృదయులైనటువంటి పట్టణ ప్రజల్ని, అదేవిధంగా గుంటూరు జిల్లా ప్రజల్ని, అదేవిధంగా విద్యార్థుల్ని కూడా నేను వినమ్రంగా నమస్కరిస్తూ ఆ రోజున ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొనాలని, తదనుగుణంగా తలసేమియాతో అల్లల్లాడుతున్న చిన్నారుల జీవన కొనసాగింపు కోసం దీన్ని మనం ఏర్పాటు చేయాలనేటువంటి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇటీవల తలసేమియా సికిల్ సెల్ సొసైటీ హైదరాబాద్కు చెందినటువంటి హాస్పిటల్ని నేను అక్కడ సందర్శించడం జరిగింది. అక్కడ చూసినటువంటి కొన్ని వాస్తవాలు, వారి నుంచి మనకి రాబోయే రోజుల్లో ఈ గుంటూరు పట్టణానికి మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఒక తలసేమియా హాస్పిటల్ని సమకూర్చాలనేటువంటి పట్టుదల ఈ బజరంగ్ ఫౌండేషన్కు ఉందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. వారిని కలిసినప్పుడు వారు గత 23 సంవత్సరాల నుంచి కూడా చారిటీ మీద హాస్పిటల్ రన్ చేస్తూ ఉన్నారు. వారంతా కూడా తలసేమియా ఎఫెక్టెడ్ చిల్డ్రన్ యొక్క పేరెంట్స్. వారు ఎవరి దగ్గర 1 రూపాయి వసూలు చేయకుండా ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తలసేమియా పిల్లలంతా కూడా వారి దగ్గరికి వెళ్ళి రక్తాన్ని మార్చుకుని జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. మేము కాంట్రాక్టర్లం, నాడు పోషకులం, నేడు యాచకులం అని మా బిల్లులు సత్వరమే చెల్లించాలని గవర్నమెంట్ రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లు ఆవేదన 2 పేరుతో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ పనులు చేసి బిల్లులు చెల్లించక నేడు అప్పులు పాలై యాచకులుగా మారామని కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సెక్రటరీ విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గత 3 సంవత్సరాలుగా మాకు బిల్లులు చెల్లించలేదని గవర్నమెంట్ ఇచ్చే జీవోలను వెంటనే అమలు చేయాలని కోరారు. నా పేరు ఎంఆర్డి ప్రసాదరావు అండి. సబ్కా ఆఫీస్ సెక్రటరీగా ఉన్నాను. సబ్కా అంటే స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలలో గవర్నమెంట్ పనులు చేసే అన్ని రకాల పనులు, సివిల్, ఎలక్ట్రికల్, ఫ్యాబ్రికేషన్ మొదలైన, పబ్లిక్ హెల్త్ మొదలైనటువంటి అన్ని పనులు చేసే కాంట్రాక్టర్లు అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటిది ఈ సబ్కా అండి. గత అనేక కాలంగా దీర్ఘకాలికంగా పూర్తి చేయబడిన పనులకు ప్రభుత్వం వారు బిల్లులు చెల్లించని పరిస్థితులలో కాంట్రాక్టర్ల వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైపోయి ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి తీసుకెళ్లాలి అనేటువంటి మేము సెక్రటేరియట్ లో ప్రిన్సిపల్ సెక్రటరీస్ ని, ప్రజాప్రతినిధుల్ని అందరినీ కలుస్తున్నాం అండి. కలిసి మా గోడు వినిపించుకుంటున్నాము. మీడియా మిత్రుల ద్వారా మరొకసారి ప్రభుత్వానికి మా యొక్క ఆవేదన తెలియజేయాలనేటువంటి కృషిలో భాగంగా విజయవాడలో 2 ఆవేదన కార్యక్రమాలు పెట్టామండి. ఇక్కడ గుంటూరు ప్రకాశం సబ్కా యూనిట్ ద్వారా ఇక్కడ ఈ రోజు కార్యక్రమం జరుగుతూ ఉందండి. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి సబ్కా జనరల్ సెక్రటరీ విజయ్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారి యొక్క అమూల్యమైన సందేశం మీడియా మిత్రులకు ఇస్తారు. మేము కాంట్రాక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, నా పేరు విజయ్ కుమార్. GO 35 లాంటి GOs ఇష్యూ చేయాలని మేము కోరడం జరిగింది. దాని ప్రకారం మన గవర్నమెంట్ వారు స్పందించి GO నంబర్ 62
రీసెంట్ గా ఒక వారం కిందట ఇష్యూ చేయడం జరిగింది. సో జీవో 62 కూడా ఏందంటే కాంట్రాక్టర్లు ఎక్కడైతే పనులు లేట్ అవుతున్నాయో వాటన్నిటికి ప్రైస్ వేరియేషన్ ఇచ్చేసి కాంట్రాక్టర్ని ఆదుకోవాలనేది ముఖ్య ఉద్దేశము. ఆ విషయంలో సబ్కా ఒక అడుగు సక్సెస్ అయిందని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం అన్నాం. ఆ తర్వాత ఆ జీవోలో జీవో ఇష్యూ చేసినారు. ఆ జీవోలో మనకు కొన్ని పాయింట్స్ హైలైట్ చేయడం జరిగింది. దాంట్లో ఏం చెప్తున్నారంటే ఏదైనా కూడా కాంట్రాక్టర్స్కు ప్రైస్ వేరియేషన్ ఇవ్వమని చెప్పున్నారు. ఆ ప్రైస్ వేరియేషన్ అనేది దాదాపు కాంట్రాక్టర్స్ ప్రాఫిట్ మైనస్ మిగిలిన వాటిని ఆర్ వాల్యూగా తీసుకోమని చెప్తున్నారు వాళ్ళు. సో కాంట్రాక్టర్ ప్రాఫిట్ అనేది 13.6% అనేది వాళ్ళు నిర్ధారణ చేసినారు. సో అఫీషియల్స్ అందరూ కలిసి నిర్ధారణ చేసిన కాంట్రాక్టర్స్ ప్రాఫిట్ ఎంత అంటే 13.6% మాత్రమే. సో 13.6% మాకుంటే మూడేళ్ళ నుంచి మాకు పేమెంట్లు లేకపోతే మేము ఎక్కడ ఉంటాము? కాంట్రాక్టర్ల వ్యవస్థ ఎట్లా ఇదవుతుంది, ఎట్లా బాగుపడుతుంది? ఇది మేము గవర్నమెంట్ అడుగుతున్న సూటి ప్రశ్న. ఈరోజు కావాలంటే కనుక మా కాంట్రాక్టర్లందరి తరఫున కూడా మేము ముఖ్యంగా గవర్నమెంట్కి నివేదించుకునేది అంటే మీరు కాంట్రాక్టర్స్ ప్రాఫిట్ 13.6% అని చెప్పారు. సో రిమైనింగ్ 86% ఎక్కడికి పోతుంది? అంత మెటీరియల్కి వెళ్తుంది. మా 86% అనేది ఆ 86% అనేది మళ్ళీ తిరిగి మార్కెట్లోకి రావడం జరుగుతుంది. మార్కెట్లోకి వచ్చిన వాటి మీద మళ్ళీ జిఎస్టీ, మళ్ళీ గవర్నమెంట్కి కూడా బెనిఫిట్స్ అవుతుంది. ఇవన్నీ కూడా పెద్దలు దృష్టిలో పెట్టుకునేసి ఈ కాంట్రాక్టర్లకు 100 రూపాయలు వస్తే 100 రూపాయల్లో ఆల్మోస్ట్ 86 రూపాయలు తిరిగి మళ్ళీ ప్రజలకు మళ్ళీ మార్కెట్లోకే ఫ్లో అవుతుందనే విషయం కూడా పెద్దలు గమనించేసి కాంట్రాక్టర్లను ఆదుకుంటే బాగుంటుందని నా విన్నపం. పోయిన సంవత్సరం BB+ అంటే BB+ చేరుకోవాలి ఒక కంపెనీ అంటే కనుక దాదాపు 6 ఏళ్ళు శ్రమ పడితే కానీ ఆ కంపెనీ BB+కి చేరుకోలేదు. అట్లాంటి కంపెనీ ఈరోజు బకాయిలు చెల్లించకపోవడం వలన డైరెక్ట్గా డౌన్ గ్రేడ్ డీకి వెళ్ళిపోయింది. చూడండి, ఇది కాంట్రాక్టర్ల వేదన. కాంట్రాక్టర్లు కొందరు ఇక్కడ రోడ్ల పడి ఏడుస్తున్నారు, కొందరు ఇంట్లో ఏడుస్తున్నారు. ఏడుపు అనేది కామనే అందరికీ, కాంట్రాక్టర్లకు అందరికీ ఏడుపు అనేది కామన్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. సో కాబట్టి ఈ విధమైన మొత్తం ఇబ్బందులు కలిగినా పెద్దలు గమనించేది చాలా ఇబ్బందులు ఉన్నాం. కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్ను ఆదుకోవాలని మరొకసారి విన్నపం చేస్తున్నాను నేను. థ్యాంక్ యూ. పరిస్థితి చాలా దయనీయంగా ఉందండి. ఈరోజు స్టేట్ ఫండ్స్ ఒక్కటే కాకుండా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే రాష్ట్రంలో వివిధ డిపార్ట్మెంట్స్లో వర్క్స్ జరుగుతున్నాయో వాళ్ళకి వాళ్ళకు కూడా పేమెంట్లు అందట్లేని పరిస్థితి అండి. మరి అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చి రావట్లేదా మాకు, లేదా సెంట్రల్ గవర్నమెంటే మాకు స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వట్లేదా అనేది మాత్రం మాకు తెలియట్లేదండి. కానీ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కూడా వర్క్స్ చేసిన వాళ్ళకి కాంట్రాక్టర్లకి డబ్బులు రావట్లేదండి. ఈరోజు 14th ఫైనాన్స్ పంచాయతీల్లో ఏవైతే చేసున్నారో ఆ 14th ఫైనాన్స్ ఫ్రీజ్ అయిపోయి ఉందండి. అది ఇంకా ఓపెన్ చేయలేదు. లాస్ట్ ఇయర్ 1 ఇయర్కి ఎక్స్టెన్షన్ తీసుకుంది స్టేట్ గవర్నమెంట్. ఆ 1 ఇయర్ ఎక్స్టెన్షన్ కూడా ఇంకా 2 నెలల్లో ముగిసిపోతుందండి. ఆ 2 నెలల టైం ఇంకా సిఎఫ్ఎంఎస్లో మాకు అప్లోడ్ అవ్వలేదండి బిల్స్, బికాస్ ఎలక్ట్రికల్ బిల్స్ కోసం అని పంచాయతీల్లోంచి డబ్బులు తీసేసుకున్నారు అని అంటున్నారు. అది ఎంతవరకు మరి పంచాయతీ ప్రాబ్లమా లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ప్రాబ్లమ్ మాకైతే అర్థం కాని పరిస్థితి అండి. ఇంకా ఆ 2 నెలల్లో కూడా ఆ ఫండ్స్ కనుక రాకపోతే మరి కాంట్రాక్టుల పరిస్థితి ఏంటి? ఇట్లా చాలామంది కాంట్రాక్టులు పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ ఈరోజు ఎస్సీ సబ్ ప్లాన్ కానీ 14th ఫైనాన్స్ కానీ చేసి చాలా ఆందోళనకర పరిస్థితిలో ఉన్నారండి. వాళ్ళ కుటుంబాలు కూడా చాలా దయనీయ పరిస్థితిలో ఉంది. ఇది ఒక్కటే కాదు సార్, రోసా కానీ ఆర్ఎంసీఏ కానీ, ఇది మెడికల్ ఈవెన్ COVID 2 ఫేజ్ చేసిన కాంట్రాక్టర్లకు కూడా ఈ రోజుకి డబ్బులు రాని పరిస్థితి అండి. ఆ రోజు ఎంతో కష్టమైన పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు వాళ్ళ ప్రాణాలకి తెగించి పనులు చేశారండి COVID 2 ఫేజ్ 2లో. కానీ ఈరోజు కూడా వాళ్ళకి ఆ పేమెంట్స్ ఇంకా రాని పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారండి కాంట్రాక్టర్లు. కాంట్రాక్టర్లు కాకుండా వాళ్ళ కుటుంబాలు కానీ, ఈరోజు వాళ్ళ కార్మికులు కానీ వీళ్ళందరూ రోడ్డును పడిన పరిస్థితి అండి. ఈరోజు మనకి ఎదురుగా కనబడుతున్న కలెక్టర్ ఆఫీస్లో కూడా వర్క్స్ చేసే రెన్యువేషన్ వర్క్ చేసిన కాంట్రాక్టర్కి ఈరోజుకి కూడా ఇంకా డబ్బులు రాలేదండి. వెనకాల ఉన్న ఇండస్ట్రీస్ బిల్డింగ్ కూడా పేమెంట్ రాలేదండి. ఇది కూడా 2.5 సంవత్సరాల నుంచి జరుగుతున్నదండి. ఇదండి DMHO ఆఫీస్ అండి, అక్కడ కూడా 22 లక్షలు బకాయి ఉందండి. ఈరోజు పోలీస్ హౌసింగ్ కూడా పనిచేసేది మేమే అండి. DGP ఆఫీస్ గారి ఏదన్నా చిన్న కలెక్టర్ గారు ఇల్లు మారుతున్నారు, బంగ్లాక్లోకి వస్తున్నారు, కమిషనర్ గారు వస్తున్నారంటే చిన్న చిన్న వర్క్స్ చేసేది మేమే అండి. మరి ఈరోజు మాకు 8 ఏళ్ళ నుంచి బకాయిలు ఉంటే రేపొద్దున ఎలా చేయగలమని మా పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఇది కనీసం ఇదన్నా గమనించి మా గోడు ప్రభుత్వానికి తెలియజేయవలసిందిగా మీడియా మిత్రులను కోరటమే. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య పోరాటవాదులను అప్రజాస్వామ్యబద్ధంగా
ఎన్ఐఏ ఇచ్చిన తప్పుడు అఫిడవిట్లు అరెస్ట్ చేస్తున్నారని పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరరావు విమర్శించారు. రాజ్యాంగ చట్టాల అమలుకై ఉద్యమించే ప్రజాస్వామ్యవాదులను దేశ ద్రోహులుగా చిత్రీకరించి ఉపా కేసులు పెట్టడాన్ని ఖండిద్దాం అనే నినాదంతో కలెక్టరేట్ వద్ద ఉపా రద్దు పోరాట కమిటీ గుంటూరు జిల్లా శాఖ నిరసన తెలియజేశారు. ఉపా ఎన్ఐఏ ఏఎఫ్ఎస్పీఏ ఎన్ఆర్సీ చట్టాలను రద్దుకు ఉద్యమిస్తామని తెలిపారు. నా పేరు వెంకటేశ్వర్లు, పౌర హక్కుల సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఊపారద్దు పోరాట కమిటీ ఆధ్వర్యంలో దేశంలో అప్రజాస్వామికమైనటువంటి ఊపా చట్టాన్ని అడ్డం పెట్టుకొని తప్పుడు అఫిడవిట్లతో, ఎన్ఐఏ ఇచ్చినటువంటి తప్పుడు రిపోర్టులతో కోర్టులు కొంతమందిని రిమాండ్ విధించి జైళ్లలో పెట్టి ఈరోజు వరకు కూడా సరైనటువంటి సాక్ష్యాధారాలను చూపించకుండా, చార్జ్షీట్లు వేయకుండా, ట్రయల్స్ నడపకుండా అక్రమంగా చాలామందిని జైళ్లలో బంధించుంచున్నారు. మీ దృష్టికి వచ్చే ఉంటుంది, సుధా భరద్వాజ్ గారికి మొన్ననే బెయిల్ ఇచ్చారు, వరవరరావు గారికి ఏమో మెడికల్ బెయిల్ ఇచ్చారు, కండిషనల్ బెయిల్. ఇంకా స్టాన్ స్వామి అనే 84 సంవత్సరాలు ఆయన అయితే జైల్లోనే కనీసం తాగడానికి తనకు ఒక స్ట్రా కావాలని అడిగినా కూడా ఇవ్వకుండా దానికి కూడా వాజ్యం వేసి, దానికి కూడా ఎన్ఐఏ వ్యతిరేకత తెలియజేసి ఆయన మరణానికి కారణమయ్యారు. ఈ విధంగా ఈరోజు దేశంలో ఏదైతే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసనను తెలియజేసేటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా చట్టబద్ధమైనటువంటి ఇటువంటి ఊపా లాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి చట్టాలను చేసి ఆ చట్టాల ద్వారా అణిచివేతను అమలుపరచడమే కాకుండా రీసెంట్గా చూసినట్టయితే మీరు నాగాలాండ్లో ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన తప్పుడు రిపోర్టు కారణంగా మేము పొరపాటున 6 కాల్చేశాము వాహనంలో వస్తున్న గని కార్మికుల్ని అని సైన్యం చెబుతుంది. అంటే 6 పొరపాటున కాల్చారు సరే, ఈ 6 ఎందుకు కాల్చారు అని ప్రశ్నించడానికి వచ్చినటువంటి వాళ్లను మరలా ఇంకొక 7 కూడా కాల్చి చంపారు. అంటే ఈరోజు ఉన్నటువంటి ఎన్ఐఏ ఐబిఈడి లాంటి సంస్థలన్నింటినీ దుర్వినియోగం చేస్తూ వాళ్ళ ద్వారా తప్పుడు రిపోర్ట్లు ఇస్తూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరి మీద రకరకాలైన కేసులను పెట్టి జైళ్లలో పెట్టి ఉన్నటువంటి డిసెంట్ అనే దాన్ని అణిచివేటేటటువంటి విధానాలను కొనసాగిస్తున్నటువంటి దానికి అనుకూలంగా ఉపయోగపడుతున్నటువంటి ఊపా లాంటి దుర్మార్గమైన చట్టాన్ని రద్దు చేయాలని ఈరోజు మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మేము ఊపరద్దు పోరాట కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలన్నీ కలిసి ఈ గుంటూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ఈ ధర్నా కార్యక్రమాన్ని ఈరోజు అమలు పరుస్తున్నాము. వెంటనే ఊపా చట్టాన్ని రద్దు చేయాలని, జైళ్లలో అక్రమంగా ఈరోజు ఎవరినైతే తప్పుడు కేసులతో అరెస్టు చేసి ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని మేము ప్రసాద్ విప్లవ రచయితల సంఘం. ఊపా చట్టాన్ని చిదంబరం కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉండగా తయారు చేశాడు. ఇది చివరికి ఏమైందంటే పిచ్చుకుల మీద బ్రహ్మాస్త్రం లాగా మారింది ఈ చట్టం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారమే ఈ చట్టం కింద అరెస్ట్ అయిన వాళ్ళలో కనీసం 5% మంది మీద కూడా నేరాన్ని రుజువు చేయలేని దుస్థితి ఉన్నది. అంటే నేరస్తులు పట్టుకుని నేరాలు రుజువు చేసి శిక్షించే ఉద్దేశంతో కాకుండా చట్టంలో ఉండే అవకాశాలను దుర్వినియోగం చేసుకుని సంవత్సరాల తరబడి విచారణ లేకుండా వాళ్ళని జైళ్ళలో ఉంచడం కోసమే ఈ చట్టం ఉపయోగపడుతుంది. ఈ మధ్యనే సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు రెండూ కూడా త్రిపుర రాష్ట్రంలో దాదాపు 40 జర్నలిస్టుల మీద ఒకేసారి ఊపా చట్టం కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేయడానికి వీల్లేదు, ఊపా చట్టం వాళ్ళ మీద పెట్టడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఒక ఐక్యరాజ్య సమితి ఆమోదించిన డిసెంబర్ 10 మానవ హక్కుల దినం ఇది. ఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఉండే మానవ హక్కుల సంఘానికి భారతదేశం కూడా ఎన్నికైంది. కానీ దేశంలో ప్రజాస్వామ్య గొంతులను అణిచివేయడానికి ఉపయోగిస్తున్న, దుర్వినియోగం చేస్తున్న ఈ ఊపా చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇంతటితో వార్తలు సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.